एलूरु जिल्ला देंदुलूरु टीडीपी माजी एमएलए चिंतमनेनी प्रभाकर की ओ अगंतकुडु बेदरिंपु काल कलकलं रेपुतोंदे तन हत्य की षूटर्लनु नियमिस्तुन्नानंटू अगंतकुडु फोन्लो चेप्पिनट्लु तेलुस्तोंदे अगंतकुडि फोन काल पै दर्याप्तु चेसी तन भद्रतकु चर्यलु तीसुकोवालंटू एलूरु त्री टाउन पोलीस स्टेशन्लो माजी एमएलए चिंतमनेनी फिर्यादु चेशारु గన్మ్యాన్ జీతాలకు వ్యక్తిగతంగా డబ్బు చెల్లించే ఆర్థిక స్తోమత తనకి లేనందున పోలీసులే ఉచితంగా భద్రత కల్పించాలని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు కాగా తనకు ప్రాణహాని ఉందంటూ ఇటివలే ఏలూరు కోర్టులో చింతమనేని పిటిషన్ దాఖలు చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు సాగర్ చెప్పండి మాజీ ఎమ్మెల్యే చింతమనేని భద్రత విషయంలో వేసిన పిటిషన్ తో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు గుడ్ మార్నింగ్ గాయత్రి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనకు ప్రాణహాని ఉందంటూ ఏలూరు త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు శనివారం సాయంత్రం ఒక అగంతకుడు ఫోన్ చేసి చింతమనేని హత్యయత్నానికి హత్యకు ప్రణాళిక రచిస్తున్నట్లుగా ఒక షార్ప్ షూటర్ను కూడా హైర్ చేసినట్లుగా చెప్పడంతో అందంతో చింతమనేని ప్రభాకర్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు ఈ విషయాలంతా కూడా ఫిర్యాదులో పేర్కొని ఏలూరు త్రీ టౌన్ సిఐ ప్రసాద్ కు తన ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు గతంలో కూడా నాలుగైదు రోజుల క్రితం కూడా నియోజకవర్గంలో తను పోలీసులు తిరగనివ్వటం లేదు తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ప్రైవేట్ కేసు చింతమనేని ప్రభాకర్ ఫైల్ చేశారు 2017 అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చింతమనేనిపై జరిగిన హత్యయత్నాన్ని పోలీసులు ఛేదించారు ఆ కేసులో సుమారుగా 15 మందిని రిమాండ్ చేశారు అంటే మరలా తాజాగా అప్పుడు కూడా చింతమనేని తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించలేదు ఆ విషయం కూడా ఆయనకి తెలియదని చెప్పారు కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే చింతమనేని స్వయంగా ఒక ప్రైవేట్ కేసు ఫైల్ చేయడం వెంటనే ఒక ఫోన్ కాల్ రావడం త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించడం మీద పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే ఉంది మరోపక్క అధికార పార్టీ వేధింపులు దానికి పోలీసులు సహకరిస్తున్నారంటూ కూడా చింతమనేని చెప్తున్నారు నియోజకవర్గంలో తనను తిరగనివ్వటం లేదంటూ కూడా ఆయన వాపోతున్నారు మరలా తాజాగా చూసుకుంటే కనుక అసలు ఈ షార్ప్ షూటర్ ఎవరు ఫోన్ చేసింది ఎవరు చింతమనేని హత్యకు ప్రణాళికలు చేస్తుంది ఎవరు అనే దాని మీద మాత్రం పోలీసులు విచారణ చేయవలసి ఉంటుంది కానీ చింతమనేని ఫిర్యాదు అయితే చేశారు దాని మీద ఇంకా కేసు అయితే నమోదు అవ్వలేదు ఎఫ్ఐఆర్ అవ్వలేదని పోలీసులు అయితే చెప్తున్నారు మరోపక్క చింతమనేనిపై హత్యాత్నం బయటికి రావడంతో దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తల నేతలంతా కూడా చింతమనేని ఇంటికి చేరుకున్నారు మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ముఖ్య నేతలంతా కూడా చింతమనేనికి ఫోన్ చేసే పరామర్శిస్తున్నట్టుగా తెలిసింది త్వరలో టీడీపీని కలిసి టీడీపీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తారనే సమాచారం అయితే అందుతుంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ సాగర్